ప్రశాంత్ కిషోర్ కు కొత్త టీం. వైసీపీ అధ్యక్షుడు జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆశతూషి అడుగులు వేస్తున్నారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా సొంత పార్టీ నేతల నుంచి ప్రశాంత్ కిషోర్ టీంపై ఫిర్యాదులు అందడంతో జగన్ పునరాలోచన పడ్డారు. ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే 175 శాసనసభ నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసింది. పార్టీ ఇన్ఛార్జీలు సమన్వయకర్తల గురించి ఆరా తీసింది. గత 3.5 ఏళ్లుగా ఆ పార్టీ నేతలు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లో వారికి ఉన్న పలుకుబడి ఓటర్ల మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో ప్రశాంత్ కిషోర్ టీం ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ టీంలో సభ్యులు ఎక్కువగా ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థులు ఉన్నారు. వీరికి తెలుగు భాష రాదు, ఇంగ్లీషు హిందీలోనే సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల జగన్ పాదయాత్ర పూర్తి చేసిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదికలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఈ జిల్లాల్లో తన సమాచారానికి ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్కు పొంతన లేకుండా ఉంది. దీంతో జగన్ ఈ విషయంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ప్రశాంత్ కిషోర్ టీంలోని సభ్యులకు తెలుగు భాష రాకపోవడంతో ప్రజల నాడి తెలుసుకోలేకపోతున్నారని కొందరు సీనియర్ నేతలు చెప్పారు. రాయలసీమలోని గ్రామాల్లో ప్రశాంత్ కిషోర్ టీం వేసిన ప్రశ్నలకు వారేం సమాధానం చెప్పారో, వీరేం రాసుకొచ్చారో అన్న అనుమానం వైసీపీ ముఖ్య నేతల్లో ఏర్పడింది. దీనిపై స్థానిక నేతలను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థులు కేవలం ప్రశాంత్ కిషోర్ రాసిచ్చిన ప్రశ్నలను ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారని, ఎక్కువగా ఇంగ్లీషు హిందీలోనే మాట్లాడుతున్నారని చెప్పడంతో వెంటనే జగన్కు ఈ విషయం తెలిపారు. దీంతో టీంలో స్థానికులను నియమించుకోవాలని ప్రశాంత్ కిషోర్కు జగన్ సూచించారట. స్థానిక యువకులు దొరుకుతారని, యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను ఎంగేజ్ చేసుకోవచ్చని కూడా జగన్ సూచించారు. అయితే వైసీపీ సర్వే నిర్వహిస్తున్నట్లు వారికి తెలియకుండా ఒక సంస్థ ద్వారా వెళ్లాలని గట్టిగా చెప్పడంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన టీంను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆంధ్ర, నాగార్జున, వెంకటేశ్వర యూనివర్సిటీల నుంచి విద్యార్థులను తన టీంలో చేర్చుకునేందుకు ప్రశాంత్ కిషోర్ రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ టీం ఇన్నాళ్ళు చేసిన సర్వే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పాదయాత్ర తర్వాత అసలు విషయం బయటపడింది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థుల్ని హైదరాబాద్లోని తన కార్యాలయంలో వాడుకునేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ టీం మారబోతుందన్నమాట.